రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల ఎంపిక కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగాయి. కడప నగరంలోని నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో ఈ ఎంపిక కార్యక్రమాలు ఉమ్మడి టెన్నికైట్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి మంజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోషల్ వెల్ఫేర్ డిడి డాక్టర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు వ్యవహరించాలని కోరారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి వెళ్తున్న పురుష మహిళా జట్లు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ చూపాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలతో సమానంగా కెరీర్ పైన కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు. ఎంపికైన టీంలు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన వారికి శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి అందులో ప్రతిభ చూపిన వారిని ఫైనల్ ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిహార్ కంప్యూటర్స్ అధినేత ఇంతియాజ్, కబడ్డీ అసోసియేషన్ నాయకుడు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ హెచ్ వెంకట సుబ్బయ్య, ఈడీఎస్సీ కార్పొరేషన్ అన్నమయ్య మరియు కడప జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు రెండు జిల్లాలకు కూడా నేను జిల్లా అధికారిగా పనిచేస్తున్నా. ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చిన గౌరవ పెద్దలు మన ఇంతియాజ్ అన్నకు మరియు మన శ్రీనాథ్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క తరపున, మన జిల్లా తరపున, మా కార్పొరేషన్ తరపున, మా వెల్ఫేర్ తరపున మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు విజయంతో పోయి ఫస్ట్ మీ ఎంట్రీనే ఒక కడప అనే ఒక నానుడితో పోవాలి, కడప అనేది ఒక నిరూపించుకోవాలి. ఇప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆడుదామాడంతర ప్రోగ్రామ్ పెట్టాడు, ఆ ప్రోగ్రాంలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసి మన జిల్లాకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్ర అధిపతికి, అధినేతలకు మరియు ఈ స్టాఫ్కు గౌరవనీయులు మన మిత్రుడు శ్రీనాథ్ జర్నలిస్ట్గాను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా. అందరికీ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి.